రేయ్ సింహాద్రి అంటే సింహాద్రరా, సింహాద్రి అంటే సింహాద్రే. ఎట్లాంటి వాడైనా సరే గొడవ పడితే కలిపేస్తాడు, ఎంత వాడైనా సరే ఎదిరించేస్తాడు. రేయ్ మై ఫ్రెండ్ సింహాద్రి అంటే సింహాద్రరా, సింహాద్రరా, సింహాద్రే. వీడికి ఫుల్గా ఎక్కేసింది గెంటేంట్రా. ఏంటే నన్ను బయటికి గెంటేస్తావు నువ్వు? ఎవడైనా సరే ఛాలెంజ్ రా. ఏంటి బావా, ఆ పంతులు గారిని వినిపించమని చెప్పినా, పిలిచినావా? ఉత్తన్న రమ్మని చెప్పా, ఇంకా రాలేదు. పంతులు అయ్యా, ఏం లేట్ అయినది? మీరుండండి, మీరుండండి, అక్కడ పెట్టండి. అయ్యా ఇందాక మీరు వాడు చెయ్యి నరికేటప్పుడే వచ్చా, ఆవేశం చల్లారిన తర్వాత వద్దామని ఆగిపోయా. అమ్మికి పెండ్లి సంబంధం చూడమని చెప్పినా, చూసినావా? చూశానండి, చూడబోటం రెడ్డి గారు లక్షణమైన సంబంధం చూసా. కుర్రాడు చూడండి, చాకులో ఉన్నాడు. అమలాపురంలో 600 ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఈ కుర్రాడు చూడండి, సింగపూర్ లో 2 హోటల్స్ కట్టించాడు. అయినా సురేఖ్ ఒక సంబంధం చూడమంటే ఇన్ని సంబంధాలు చూసాడు బావా. హోటళ్ళు కోటలు నాకు అవసరం లే, నా అల్లుడు సీమగడ్డ మీద పుట్టుండాలా, సీమ గాలి పీల్చి ఉండాలా, కత్తి ఎత్తితే ఒక్క తూరి 100 తలకాయలు తెగి పడిపోవాలా. అయ్యా మీకు అల్లుడు గారిని చూడాలంటే చెర్లపల్లి సెంటర్ జైల్లో చూడాలండి. ఎట్గారాలే వద్దు, ఇందాక ఒకటి చెయ్యి తీసాడు చూసావా, ఆడికి నీ చెయ్యి తీసి తగిలించేయగల. అలాంటి మాటలు ఎందుకులండి, ఏదో వారి దగ్గర ఉన్న తనుకొద్ది అన్నాను గాని రామయ్యనుకు ముందా ఈ జిమ్మిక్కులు. అయ్యా రెడ్డి గారు సీమలోనే చిరుతప్పులు లాంటి సంబంధం చూస్తాననుకోండి. లేకుంటే ముఖం చెక్కుతా. ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా? అమ్మా మన పంతులు నీ కోసం సీమ సందులు అన్ని గాలిచ్చి వజ్రం లాంటి పిల్లోని ఎదిగినారు, రేపే నీ పెళ్లి చూపులు. మీ ఇష్టం నాన్న. శుభం అబ్బాయిని ఉత్తర క్షణం బయలుదేరమని చెప్తానండి. నా గురించి చెప్పేది నీకుంద. ఈశ్వర నువ్వే కాపాడాలి, కర్నూలుకు టికెట్ ఇవ్వండి. కాదు 8 టికెట్లు. మీరు వస్తున్నారా? నా రాముడు రాయలసీమ వెళ్తే నేను వస్తాను, నీ ప్రేమకి నా చేతనైనంత సాయం చేస్తాను. డ్రైవర్ హలో కర్నూల్. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా కొందన బొమ్మ, అందమైన కళ్ళు, అద్భుతమైన చెక్కిళ్ళు, ఇంత అందమైన అందాల రాసివి ఇంట్లో పరిమనిషిగా ఉండడం ఏమిటే? ఉండిపో. ఎవడి దగ్గర ఉండిపోమన్నా? ఏమిటా నువ్వు మాట్లాడేది, అర్థం లేకున్నాను. లక్ష్మి, లక్ష్మి. ఏంటండి? ఏందబ్బా ఇంకా అమ్మని రెడీ చేయలేదు? చేస్తానండి ఒక్క నిమిషం. కానీ వేరే కానీ పెళ్ళిళ్ళు వచ్చేస్తాడారు. అలాగేనండి. రెడీ పంతులు, పంతులు, పంతులు. చూసాడటవా, కత్తెట్టుకొస్తాడుగా చూస్తే. ఏం చేస్తాడారీడా? ఏమి లేదు, నేను మాట్లాడుతున్నాడు కదా. పెండ్లోళ్ళు బయలుదేరి కనుక్కో. ఆల్రెడీ తాడిపత్ర నుంచి బయలుదేరారు మహాప్రభు. అయ్యో వచ్చేది సుడిగాలు లాంటి కుర్రాడండి, సయ్యమని వచ్చేస్తాడంతే. ఈ పాటికి పొలిమేరల దాకా వచ్చుంటాడండి. ఏమైనా చేశాడా? పెళ్ళి పెళ్లి వారు వచ్చేస్తున్నట్టండి, తమరు దయచేయండి. రండి అల్లుడు గారు రండి. అమ్మాయి పాల గ్లాస్ తో లోపల రెడీగా ఉంది, వెళ్ళండి అల్లుడు గారు. ఫస్ట్ టైం ఫస్ట్ డేట్. ఆగండి అల్లుడు గారు. నాకు తెలుసు మీ అమ్మాయిని జాగ్రత్త చూసుకుంటావు కదా. లేదు నువ్వే జాగ్రత్తగా ఉంటావు. ఎటువంటి పరిస్థితుల్లో మీ మొహమ్మద్ నుంచి ఈ మలుపులు తీయకు. పెళ్లి చూపులప్పుడు తీయద్దన్నావు, తాలికెట్టినప్పుడు తీయద్దన్నావు, చుక్కను చూపిస్తున్నప్పుడు తీయద్దన్నావు, ఇప్పుడు ఫస్ట్ అడిగి వెళ్తాడు తీయద్దంట. ఎక్కడ నువ్వు ఏం చేయమంటారు అల్లుడు గారు? శోభనం అయిపోయే వరకు మా అమ్మాయి మీ మొహం చూడకూడదు, అది మా కట్టుబాటు. ఏంటి మంచం మీద ఉల్లాసిన మలుపులు నా మొహం మీద ఉంచడం కట్టుబడా? లోపలికి వెళ్తే ఏం కనబడితే ఏం చేయమంటావయ్యా? ఏదైనా చెయ్యి, నీ టాలెంట్ చూపించు, కానీ మొహం నుంచి మల్లెపూలు మాత్రం తీయ బాబు. ఈ ఫేస్ ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. లోపలికి వెళ్ళాను అనుకో, డిటిఎస్లు, పెడబబ్బులు, సౌండ్లు, ఉళ్ళెత్తే అల్లిత్తా, ఉళ్ళెత్తే అల్లిత్తా. అంటే ఏంటి? వచ్చాక చెప్తాను. తప్ప అంతే మరి మళ్ళేంటి
మల్లెపూలు మాత్రం తీయొద్దు. ఇప్పుడు ఉల్లి తల్లి వెళ్ళు. వెళ్తున్నా వెళ్ళు. డోరేసాయ్ వీడి బతుకు ఉళ్ళిత్త అళ్ళితేరో. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదుల తడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణము అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణము అతడే. ఎవడ్రా నువ్వు? నీ మగుణ్ణి ఇడియట్. మా అమ్మాయి తన్నిందా? నీకెలా తెలుసు? చిల్లక్కి చెప్పినట్టు చెప్పా, పూలు మొహం మంచి తీయొద్దురా అని. ఇలాగే ఫస్ట్ నైట్ నేను శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడు మా మామ కూడా చెప్పాడు, కానీ నేను వెళ్ళా. మళ్ళీ పూలు పక్కకి తీసా, ఒక్కటే తను తనింది. ఇలాగే వచ్చి మా మామ మీద పడ్డా. అయితే ఈసారి తీను. అంతేనా? అదే మాట మీద ఉండు, విజయం నీకు లభిస్తుంది. వేరే ముహూర్తం పెట్టిస్తా. జస్వా. నేనా? నువ్వే జస్వా. నా జీవితంలో నన్ను ఇంత స్వీట్ గా పిలిచిన మొట్టమొదటి దానివి నువ్వే. ప్లీజ్ లోపలికి రండి. జస్వా, ఆ లాటరీ ఆఫీసర్ ఎప్పుడు వస్తున్నాడని తెలుసుకున్నావా? ఎప్పుడు లాటరీ ఆఫీసర్ గొడవైనా మేరీ గొట్టంలాగా. నువ్వు స్పెషల్ గా పిలిచావని ఎంతో ఇంట్రెస్టింగ్ గా వచ్చాను తెలుసా పార్వతి? ఇన్ని రోజులు మనం ఎందుకు కలుసుకోలేకపోయాం? జస్వా, ఆ లాటరీ ఆఫీసర్ ని మన లైన్ లో పెట్టుకుంటే ఆ 1,00,000 రూపాయలు మన ఇద్దరికే దక్కుతుంది కదా. ఆ తర్వాత నేను నీకే సొంతం. ఆహా, నువ్వెంత మంచిదానివి పార్వతి. ఈ రోజు నుంచి నా ప్రతాపం ఏంటో చూపిస్తా. పగలంతా జాషువా గొట్టాన్ని, రాత్రి అయ్యేసరికి జాషువా తూట. అవునవును, కాకపోతే తుషిమైన తూట. అసలు నీకు బుద్ధి ఉందా? ఏంటి మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? నేను ఆ పనే చేస్తున్నాను. దీంతో సరసన మేరీ గొట్టం, రేపు లాటరీ ఆఫీసర్ వచ్చిన తర్వాత మొగుడు పెళ్ళాలు కలిసి ఎలా ఉండాలో రిహార్సల్ చేస్తున్నాం. హలో, కాస్త ముస్తావా? ముస్తా రండి. పిలుస్తుంది. ముందు లాటరీ డబ్బు ఎలా వస్తుందో అది చూడు, తర్వాత నీ సరసాలన్నీ పెట్టుకో. ఆ బుల్లబాయ్, పాల పుల్లయ్య ఇద్దరి మీద నాకు నమ్మకం లేదు. వాళ్ళు ఊర్లో వాళ్ళందరినీ మోసం చేయగలరు, కానీ ఈ మేగొట్ట ని మాత్రం మోసం చేయలేరు. ఈ క్షణం నుంచి ప్రతి క్షణం వరకు నువ్వు కుక్కలా వాళ్ళ వెంట పడి నక్కలా అన్ని విషయాలు తెలుసుకో. ఓకే ఓకే. హాయ్ జేష్వా, గో దిస్ సైడ్. ఓ థాంక్ యూ. యా. హాయ్ బేబీ, స్వీటీ. అమెరికన్ సిలాగే ముద్దు పెట్టుకుంటారు. ఇండియన్ సిలాగే ముద్దు చెప్తారు. పూర్ ఇండియన్ గర్ల్ ముద్దు పెట్టుకుంటుంది. ఈ ఇండియన్స్ నేను బాగు చేయలేను రా బాబు. ఒరే ఆగరా. వీడే నేను ముద్దు పెట్టుకుంది. ఎరా, ఈ మిస్సుకి ఇస్ ఇచ్చింది నువ్వేనా? ఎస్. ఇస్తే ఏంటి తప్పు? షట్ అప్. ఇది నా లవరు, ఇప్పుడు రాగా నేనే ముద్దు పెట్టుకోలేదు. ఏ స్కిన్ డిసీజా? It's America, man. It is common. This America is India, kada. No, you are wrong, my dear. Entra. Me get up adi chustunte Bill Laden assistant ga unnao. Ah, ibu bin towers kolchadalo ni paataide unnattu anipistundi. Ah, abbe abbe. Hey, nee gurinchi bushulu chepparante nee pani papadam 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 ayipodra. Avunu నువ్వు చీకటి పడితే అస్సలు కనిపించవు. నీకు లవర్ ఏంట్రా? అది ఒప్పు సార్, నన్ను క్షమించండి సార్, ఇది అమెరికా అని ఒప్పేసుకుంటున్నాను సార్. ఏంట్రా ఎటకారా పడుతున్నావా? అదే సిన్సియర్ గా చెప్పు, ఇది అమెరికా. ఏంట్రా మళ్ళీ ఎటకారా పడుతున్నావా? అదే లేదు సార్, ఇది అమెరికా. అదే సార్, అలా చూడండి సార్, ఇండియా పోలీసు మన మీద దండెత్తి వస్తున్నారు. యాజ్ ఏ అమెరికన్ గా మీ పవర్ ఏంటో చూపించండి. ఓకే, వారి సంగతి నేను తెలుసుకుంటాను కదా. చంపే అంతే పట్టాయి. నువ్వు అన్ని కార్లు వెతికాను సార్, ఎక్కడ కనబడలేదు. ఈ కార్ ఈ కార్ వెతికారా? ఇది ఎప్పుడు వచ్చింది? వెతకరా, వెతుకు. ఆగండి, కారు మీద చెయ్యేశారంటే చేతులు నరికేస్తాను. అదిగా సార్, ఒక కారు దొంగతనం చేస్తారు మాకు చాలా తీసుకురండి. మీ కారు చెక్ చేయాలండి. చెక్ చేస్తావా? ఏరా నేను ఎవరో తెలుసాండి. ఐజీ గారు, బావ గారు తెలుసు కదా. నా కారు లో దొంగతనం చేయడానికి ఎవరికైనా గట్స్ గట్స్ ఉన్నాయా? ఆయన ఇంజీ గారు, బావగారు సార్, కదిలితే మా ఉద్యోగాలు పోతాయి. వారు పారిపోతున్నారు చూడండి సార్. నువ్వు చూడమంటే నేను చూస్తానా?
సార్, వాడు మన అమెరికన్స్ దోచుకుంటున్నాడండి. దిస్ ఇస్ నాట్ అమెరికా, దిస్ ఇస్ ఇండియా. మాట్లాడుతున్నాడు ఎప్పుడు ఏం మాట్లాడుతాడు ఆడికే తెలియదు. పారిపోయానండి. ఏదో కొత్త విషయం చెప్తున్నావేంట్రా, దొంగలు పారిపోక అక్కడే ఉంటారా? సార్ మీరు నాకు అర్థం కాలేదండి. పగలంటే రాత్రి అంటారు, రాత్రి అంటే పగలంటారు, అమెరికా అంటే ఇండియా అంటారు, ఇండియా అంటే అమెరికా అంటారు. అసలు ఇండియా నెల ఉంటారండి? నో, దిస్ ఇస్ నాట్ ఇండియా, దిస్ ఇస్ అమెరికా. అమెరికా ఎందుకు నాకు ఆశ్చర్యపోతావు? పిడుగులు పడినా, ఉరుములు ఉరిమినా, సముద్రంలో డిన్నులు ఉన్నా నాలాగా ధైర్యంగా ఉండాలా? అది మ్యాటర్.